టీవీ వాళ్ళకు కూడా చెప్తా, ఊరికి లోగోలు పెట్టద్దంటారా నాయన, క్వశ్చన్ చేయండిరా అని అడుగుతా. అందుకే నేనేం చెప్పినా, క్వశ్చన్ చేసి సమాజాన్ని నిర్మిస్తామన్నా. నేను మంచి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి, మై ఫాదర్ హ్యాస్ టాట్ మీ ఎవ్రీథింగ్, వితౌట్ అథెంటిక్ నేను చెప్పను, మాట్లాడను. ఎందుకంటే మా నాన్న ఎంపీకి ఉన్నప్పుడు కూడా ప్రెస్ వాళ్ళు వస్తే, అప్పుడు ప్రెస్ వాళ్ళు ఇట్టలేరు, మేమా రుజు నువ్వు చెప్పు, మళ్ళీ వాడు చెప్తాడు లేనే అడపై కనుక్కుండేవాళ్ళు ప్రెస్ వాళ్ళు, ఏమయ్యేది నిజమా అని. ఇప్పుడు అదంతా ఏం లేదు, వాడికి పెడితే మైకి పెడితే వీడు మాట్లాడుతూ, వీడు పెడితే వాడు మాట్లాడుతూ, నేను అట్లా మాట్లాడను. ఎందుకంటే ఐఎమ్ ఏ డిఫరెంట్ మ్యాన్, ఐ హావ్ సీన్ దిస్ వరల్డ్. ఏం కావాలి చెప్పండి, అథెంటికే. నేను ఎప్పుడు మాట్లాడు, నేను అథెంటిక్తోనే మాట్లాడతా. ఆయన ఈరోజు ఏమేమి మాట్లాడినాడు దానికి మళ్ళీ అథెంటిక్కే విత్ ప్రూఫ్. ఆ పొద్దు ఏమైనా నేను ఆ ఊరిని చూసి ఆయనకి ఏం బాధ, ఎవరు ఆయన సొమ్మేమని బిక్కున్నానా, నేను ఉండకపోయినా కూడా ఈ ఊరంతా ఆక్రమించుకోండిలే. ఏమే ఆ ఊరైతేనే నేను డొక్కలోని అమాదిగోని నేను చెప్పు, ఏమి ఇప్పుడు కులం తేపడి చెప్పు, రే నీ కులం చెప్పమంటా, నీ ఇంటికి అది చెప్పమంట, చెప్పనరా. ఎందుకంటే మా నాయన అంత ఇంత చదువు నేర్పించు, రే ఏమన్నా అంటే నాకు 70 ఏళ్ళు 73 ఏళ్ళ, ఈ పనికి మళ్ళా కొడక్క, సిగులే నా కొడక్క, చదువు లేదురా, రోజు బతుకుంటా నా కొడక్క నిన్ను. హే నేను ఎప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది తెలుసరా నీకు, 2018-19 పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందిరా, అప్పుడు నా వయసు 69. ఈరోజు కూడా నేను 16 ఏళ్ళున్నే, రే అందరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ 26 ఏళ్ళు అయిపోయి చేస్తారా, పనికి మాల నా కొడక్క, పనికి మాల నా కొడక్క. ఏం రాదు 2019లో మాట్లాడతావు, ఏం కాదు చెప్పరా, నీకు పేపర్లో ఇస్తారే, అప్పుడు అయిపోయలేదు నీ హిస్టరీ మొత్తం అథెంటిక్. ప్రతి పోస్టర్లో నీ ప్రాపర్టీ, నీ కథ గీత ఎక్కువ మాట్లాడినావంటే లోపల వరకు పోవాల్సి వస్తుంది, లోపలి కంటే నీకు కూడా తెలుసు అది. ఫోన్ల సంభాషణ మీ ఇంట్లో నిన్నారు అవి కూడా చెప్పాల్సి వస్తుంది, నోరు మూసుకొని కూర్చో పొద్దున ఏదో చెప్తావు. నేను ఇస్తే రికార్డెడ్గా ఇస్తా, రికార్డెడ్